Hi viewers, who are watching VRB Institute of Hindi. Our website ID is vrbinstitute.blogspot.com. Regular watch on YouTube, Google Plus and Twitter. Hi, this is Banu. Meeku vachesi 10th lesson lo manam vachesi question answers chustunnamu. Vatini gurinchi explain chestanu chudandi. Koyil ki aawaz kaisi hoti hai? Ee oka koyil yokka gontu sound e vidhanga untundi? శబ్దము కోయల్కి ఆవాజ్ మీటి హోతి హై ఏ విధంగా ఉంటుంది? చాలా తీయగా ఉంటుంది. తుమారి సమజ్ మే బలా కామ్ క్యా హై, నీ యొక్క మనసులో మంచి విషయం అంటూ ఏంటి? మేరీ సమజ్ మే బడోంకి ఆదర్ కన్నా గరీబోంకి సహాయత కన్నా బలా కామ్ హై, ఎటువంటిది మంచి విషయాలు నీ యొక్క విషయంలో, అంటే నీ యొక్క దృష్టిలో, నా యొక్క దృష్టిలో వచ్చేసి ఏ చేయాలంటున్నారు? మేరీ సమాజ్ మే బడోంకి ఆదర్ కన్నా, పెద్దవాళ్ళని గౌరవించాలి, తర్వాత గరీబోంకి సహాయత కన్నా బలా కామ్ హై, అంటే మంచి విషయము, అంటే పేదవాళ్ళకి సహాయం చేయడము మంచి విషయము. ఫల్ ఫూలోకి పేడ్ లగానేసే క్యా లాభ హై, అంటే పూల చెట్లని నాటడం వలన ఏమిటి లాభాలు, అంటే పండ్లు పూలు చెట్లని నాటడం వలన ఏంటి లాభాలు? ఫల్ ఫూలోకి పేడ్ లగానేసే కయ్యి లాభ హై, అనేకమైనటువంటి లాభాలు ఉన్నాయి. హమ్కో అచ్చే హవా మిల్తే హై, మనకు వచ్చేసి మంచి గాలి దొరుకుతుంది. మొదట అవు ప్రదూషణ్ బి దూర్ పోతా హై, మనకు వచ్చినటువంటి ఆ యొక్క గాలి సమస్యలు, అంటే వాతావరణ సమస్యలన్నీ దూరం అవుతాయి. హమ్కో కయ్యి ప్రకారకే రంగు బిరంగే ఫూల్ ఓర్ ఫల్ బి మిల్తే హై, వివిధ రకములైనటువంటి కలర్స్ తో కూడినటువంటి రంగురంగుల పూలు, తర్వాత వచ్చేసి పండ్లు కూడా మనకు వీటి ద్వారా దొరుకుతుంది. తర్వాత వచ్చేసి ఆ అనేటువంటి దాంట్లో చూడండి, ప్రశ్నోకే ఉత్తర్ లిఖో, పల్ పల్ హర్ పల్ బడితే జానా, ఫల్ ఫూలోకే పేడ్ లగానా, ఇన్ పంక్తిలోకే బావు లిఖో, అంటే ఈ విధంగా మనకు పోయంలో పద్యంలో ఇవ్వడం జరిగింది. దాని యొక్క మీనింగ్ ఏంటి అని అడిగారు. మనుష్యకు హమేషా ఆగే బడ్నా చాహీ, అంటే మనుషుల్ని ఎప్పుడు వచ్చేసి గౌరవిస్తూ ఉండాలి. ఫల్ ఫూలోకే పేడ్ లగానా చాహీ, అంటే పూల చెట్లు పండ్ల చెట్లని నాటాలి అని చెప్పి చెప్తున్నారనమాట ఈ యొక్క క్వశ్చన్లో. తర్వాత వచ్చేసి ఎస్ కవిత మే మన్ పసంద్ పంక్తియా కౌన్సీ హై, ఈ యొక్క నీకు నచ్చినటువంటి లైన్ ఏంటి, ఈ యొక్క పద్యంలో వచ్చేసి నీకు నచ్చినటువంటి లైన్ ఏంటి? బడబడుకర్ నా బాత్ కర్నా భలే కామ్ తుమ్ కర్నే కర్తే జానా, అంటే ఎప్పుడు లోడలోడ మాట్లాడకుండా ఎప్పుడు వచ్చేసి నీ యొక్క పని నువ్వు చేసుకొని పోతే అదే నీకు మంచి జరుగుతుంది అని చెప్పి చెప్తున్నారు. అంకోంకి బాత్, అంటే ఈలో వచ్చేసి కొన్ని అంకెలని ఒక పద్యం మాదిరిగా ఇవ్వడం జరిగింది. ఆ యొక్క అంకెలను గురించి మనం తెలుసుకుందాం. ఏక్ దో తీన్ చార్ అచ్చా కర్నా తుమ్ వ్యవహార్, అంటే ఏక్ దో తీన్ చార్, ఒకటి రెండు మూడు నాలుగు, ఎప్పుడు నువ్వు వచ్చేసి మంచి ప్రవర్తనతో కలిగి ఉండు. పాంచ్ చహ సా ఆర్ట్ పావోగే తుమ్ సబ్కా ప్యార్, ఎప్పుడైతే నువ్వు మంచి ప్రవర్తనతో కలిగి ఉంటావో, ఏడు ఐదు ఆరు ఏడు ఎనిమిది అని ఇవ్వడం జరిగింది. అంటే ఆ యొక్క ఎప్పుడైతే నువ్వు మంచి ప్రవర్తనతో కలిగి ఉంటావో అప్పుడు ఎక్కడికి పోయినా సరే నీకు గౌరవం అనేటువంటిది కలుగుతుంది, అంటే గౌరవము, తర్వాత వచ్చి ప్రేమ అనురాగం అనేటువంటిది కలుగుతుంది. నౌకే బాత్ దశ హై, అంటే తొమ్మిది తర్వాత పది వస్తుంది. అప్ గిణతి బస్ హై, అంటే ఇప్పటితో ఈ యొక్క అంకెలు ముగిసింది అని చెప్పారనమాట. ఈ విధంగా మనము ఓటీ రెండులని నేర్చుకోవచ్చు, అంటే ఏ దో తీన్ చార్ పాంచ్ చ సాత్ ఆట్ నౌ దస్, ఈ విధంగా వచ్చేసి నెంబర్స్ ఇవ్వడం జరిగింది. ఈ విధంగా క్వశ్చన్ ఆన్సర్స్ మనం నేర్చుకున్నాము. తర్వాత క్లాస్లో వచ్చేసి ఈ యొక్క పద్యములో మీకు వచ్చేసి కొన్ని జోడీ బనావో అని ఇచ్చారు. జోడీ బనావో అంటే దాన్ని వచ్చేసి మీ యొక్క పద్యములో చూసి దాన్ని వచ్చేసి మీరు మ్యాచ్ చేయాలన్నమాట. మ్యాచ్ చేసి దాన్ని గమనించి మీరు మ్యాచ్ చేయండి. అంతకుమించి ఈ లెసన్లో ఏమీ లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్.